audio journal. పరలోకం వెళ్ళిపోయారండి అని చెప్తున్నారు. పరలోకం వెళ్ళిపోయారు అంటే మరణించిన వెంటనే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు, పరలోకం వెళ్ళిపోతున్నారు అని బోధిస్తున్నారు, అలాగే మభ్య పెడుతున్నారు. ప్రియులరా, ఎప్పటికొచ్చి పరలోకానికి వెళ్ళిపోయింది ఒకే ఒక్క వ్యక్తి, యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడు ఎవడునో లేడు. ఆయనే పరలోకం వెళ్ళాడు. అయితే యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత మూడు దినాలు వ్యవధి, అంటే శుక్రవారం మరణించాడు, శుక్రవారం మరణించిన తర్వాత ఆదివారం తెల్లవారుజామున లేచిపోయాడు. ఈ మూడు దినాలు ఆయన భౌతిక దేహం అనేది, శరీరం అనేది సమాధిలో పెట్టారు, పాతి పెట్టలేదు. దాని వివరణ ఈస్టర్ రోజున ఇస్తాను. సమాధిలో పెట్టారు తప్ప పాతి పెట్టలేదు ఆయన్ని. ఇక యేసుక్రీస్తు వారిని నడిపించిన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? మానవుడు అంటే రెండు ప్రధానమైన శక్తులు కలయిక మానవుడు. ఒకటి శరీరం, గుడారం. గుడారాన్ని నడిపించే ఒక అద్భుతమైన శక్తి ఆత్మ. బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత దేహాన్ని తీసుకువెళ్ళి సమాధిలో పెట్టారు, పాతి పెట్టలేదు. మరి ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? మూడు రోజుల ఆత్మ ఎక్కడుంది? దేహమైతే భూమి మీద సమాధి మీద ఉంది, రైట్. మరి ఆత్మ ఎక్కడుంది అంటే ఆయన చెప్తున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అన్నాడు. ఎందుకంటే పరదేశి ఎక్కడుంది? అందుకనే ఐ ఫర్ జీసస్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్లో ఆత్మలు చెయ్యు ప్రయాణం అనే ఒక సబ్జెక్ట్ మాట్లాడాను. ఆత్మలు చెయ్యు ప్రయాణం అనేటువంటి ఒక సబ్జెక్ట్లో పూర్తి వివరణ మీకు ఉంటుంది. ఇక ఈ విషయంలో యేసుక్రీస్తు మరణించిన తర్వాత మూడు దినాలు ఎక్కడున్నాడో, ఎక్కడికి వెళ్ళాడో, ఇదే లోకాగారు అపోస్తులు కార్యములు అనేటువంటి ఒక కార్యాలు రాశాడు. ఈ అపోస్తులు కార్యములు 2వ అధ్యాయంలో మనం చూద్దాం. అపోస్తులు కార్యములు 2వ అధ్యాయము, అపోస్తులు కార్యములు 2వ అధ్యాయము తీశారా? అపోస్తులు కార్యములు 2వ అధ్యాయము 25వ వచనాన్ని చెప్తున్నాడు. 25వ వచనం ప్రవచనాన్ని చెప్తున్నాడు. ప్రవచనం, ఈ ప్రవచనం ఎవరు ప్రవచించారంటే దావీదు గారు ప్రవచించారు. ఈ ప్రవచనం యొక్క సారాంశం చెప్తున్నారు. ఎవరు ప్రవచించారో చెప్తున్నారు. ఆయనను గూర్చి దావీదు ఇట్లనేను, ఆయన గురించి దావీదు ఇట్లని. ఎవరి గురించి చెప్తున్నాడు దావీదు? ఎవరి కోసం చెప్తున్నాడు? యేసు ప్రభు కోసం చెప్తున్నాడు. దావీదు ఏమని చెప్తున్నాడు? ఆయన గురించి దావీదు ఇట్లే, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమునకున్నాడు గనుక నేను కదల్చబడను, కావున నా హృదయం ఉల్లసించాను, నా నాలుగు ఆనందించాను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండను. బాగా నోట్ చేసుకోండి, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. భార్యను ఊరు తీసుకెళ్తాం, భార్యను ఊరు తీసుకెళ్ళిన తాను విడిచిపెట్టి వచ్చేస్తామా? మళ్ళీ ఏం చేస్తాం? మనతో పాటు తిరిగి తీసుకొస్తాం. ఇప్పుడు నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు అంటే పాతాళానికి వెళ్ళిన నా ఆత్మను మరలా భూమి మీదకి తీసుకొస్తావు, మరలా భూమి మీదకి తీసుకొస్తావు. పాతాళానికి వెళ్ళిన ఆత్మను ఎక్కడికి తీసుకొస్తావు అంటున్నాడు? భూమి మీదకి తీసుకొస్తావు. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయవు. నాకు జీవమార్గము తెలుపుతివి, నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు అని చెప్పిన తర్వాత, సహోదరులారా, మూల పురుషుడు దావీదును గురించి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను, అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడి ప్రవక్తే ఉండెను గనుక అతని గర్భవాసంలో ఉండి అతని సింహాసనం మీద ఒకను కూర్చుండబెట్టేదను,
అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి బాగా నోట్ చేసుకోండి. 31వ వచనంలో క్రీస్తు ఏమన్నాడు అక్కడ? క్రీస్తు అనే పదాన్ని ఎందుకు ఉపయోగించాడు? పరిశుద్ధాత్ముడు చాలా గొప్పవాడు. ఈ పదజాలాన్ని ఎందుకు ఉపయోగించాడు అంటే యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు, పరలోకములో తండ్రి చేత అభిషేకం పొందిన వ్యక్తి. పూర్వం రాజులుగా ఉండడానికి అభిషేకం చేసేవారు, దైవ సేవకులుగా ఉండడానికి అభిషేకం చేసేవారు. దైవ సేవకుడు అనేసరికి, యాజకుడు అనేసరికి అభిషేకం చేయబడిన వాడు మాత్రమే అర్హత కలిగిన వాడు కదా. ఎవరో ఒక దైవ సేవకుడు వెళ్ళి అతన్ని అభిషేకించాలి, అలాగే ఒక దైవ సేవకుడు ఒక యాజకుడు వెళ్ళి అభిషేకించాలి, అప్పుడు రాజుగానే నిర్ణయించబడతారు. కానీ ప్రభు విషయానికి వస్తే ఆయన అభిషిక్తుడు అనగా ఏంటంటే పుట్టుకలోనే ఆయన ఎవరో రాజు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతున్నప్పుడు ఆయన పుట్టినప్పుడే రాజు, కింగ్ కదా. ఇప్పుడు పరలోకములో అభిషేకింపబడిన వ్యక్తి క్రీస్తు పాతాళములో విడవబడ లేదని, అంటే యేసుక్రీస్తు మరణించి ఎక్కడికి వెళ్ళాడు? పాతాళ లోకానికి వెళ్ళాడు. చూడండి అక్కడ ఏమన్నాడు, క్రీస్తు పాతాళములో విడవబడలేదని, ఆయన శరీరము కుళ్ళుపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాను. అంటే దేనికోసం చెప్పాడు? ఈస్టర్ కోసం చెప్పాడట. దేనికోసం చెప్పాడు? ఈస్టర్. ఆయన మరణిస్తాడు, ఆయన మరణించిన తర్వాత సమాధిలో పెడతారు, పెట్టిన తర్వాత మూడో దినాన్న పునరుద్ధారుడు అవుతాడు. అంటే ఈస్టర్ కోసం దావీదు చెప్పాడు. చూసారా ఎంత అద్భుతంగా ఉందో. అంటే ఆయన మరణించి ఎక్కడికి వెళ్ళాడు అంటే ఆయన ఆత్మ పాతాళ లోకములోనికి వెళ్ళింది. చూసారా ఎంత అద్భుతంగా ఉందో. రైట్, ఈ పాతాళ లోకంలో రెండు ప్లేసులు ఉన్నాయండి. ఒకటి నెమ్మది పొందే స్థలం, రెండు వేదన పొందే స్థలం. అది ఎక్కడుంది? సాక్షాత్ యేసు ప్రభు మాట్లాడతాడు లూకా సువార్త 16వ అధ్యాయంలో. ఒకరు చూపిస్తాడు ఎవరు? లాజరు ధనవంతుడు. లాజరు మరణిస్తాడు, మరణించిన తర్వాత దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకుడుటకు పరదేశకు కొనుపోబడెను. చూడండి ఆ మాట చూడండి, లాజర్ ఎక్కడికి వెళ్ళాడు చెప్తాడు, లాజర్ ఎక్కడికి వెళ్ళాడు చెప్తాడు. చూడండి లూకా సువార్త 16వ అధ్యాయము, లూకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకునుటకు కొనిపోబడును అనంది. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడును. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్న లాజర్ను చూచి, తండ్రి అయిన అబ్రహామా, నా ఎందు కనికరపడి తన వేలు కొనను నేలలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ని పంపు. అంటే ఇక్కడ మనకు రెండు అర్థమవుతుంది, ఒకటి నెమ్మది పొందే స్థలం పరదేశు, రెండవది వేదనకరమైన స్థలం అది అగ్నికొండం. ఈ రెండు ఎక్కడున్నాయి? పాతాళ లోకంలో ఉన్నాయి. యేసుక్రీస్తు మరణించి ఎక్కడికి వెళ్ళాడు? పాతాళ లోకానికి వెళ్ళాడు. పాతాళ లోకంలో ఎక్కడికి వెళ్ళాడు? పరదేశుకి వెళ్ళాడు. పరదేశుకు తెంతో పాటు ఎవరిని తీసుకెళ్ళాడు? అదేందా, ఎవరిని తీసుకెళ్ళాడు? బందిపోటు దొంగని తీసుకెళ్ళాడు. ఇక్కడ వరకు మనకు ఒక విషయం అర్థమైంది.